సార్ నమస్తే. నమస్కారం శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. ఈ వేళ్ళ పైన నిలువు రేఖలు అన్నారు కదా సార్, ఈ నిలువు రేఖలు అన్ని వేళ్ళకు ఉండాలా? అన్ని వేళ్ళకి ఉండక్కర్లేదు, ఎంత ఉంటే అంత మంచిది. ఓకే, అన్నీ ఉండవు. సాధారణంగా హస్త సాముద్రికం చెప్పాలంటే దీన్ని మూడు భాగాలు చేయాలి. ఇవి వేళ్ళు, ఇది పామ్ అరచేయి, ఇది బొటను వేలు. బొటను వేలు ఒక పేరు ఉంది సార్, ఇది మొగాడు వేలు అంటారు. రెండు, ఇది బ్రెయిన్ తర్వాత అంత ఇంటెలిజెంట్. ఇది మీరు ఎప్పుడైనా చూడండి, చాలా పనులకి దీనికి సంకేతాలు లేకుండా ఇదే చేసేసుకుంటుంది. కాబట్టి బొటన వేలు అనేది సర్వశ్రేష్టమైనది. ఈ బొటన వేలు గురించి కూడా చాలామంది ఏమంటారంటే దీన్ని చూసే శాస్త్రం చెప్పచ్చు అంటారు. తంజావూరులో ఒకటి ఉంది, బొటన వేలు సాముద్రికం అంటారు. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని చూసి డీప్ సబ్జెక్ట్ ఉంది, అది మనకు కూడా అంత అందుబాటులో లేదు. పుస్తకాలు కూడా తెప్పిస్తున్నా, తెప్పించి దాని గురించి కూడా ఒక్క బొటన వేలుతోనే మొత్తం అంతా చెప్పచ్చని చెప్పబడింది. సరే, సబ్జెక్ట్ ఇప్పుడు మనం మీరు అన్నారు నిలువు రేఖల గురించి. ఈ నిలువు రేఖలు అనేది ఇక్కడ కనుక ఉంటే సాధారణంగా ఉండవు, ఇక్కడ 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 ఉండవు. ఎక్కడి నుంచి ఉంటాయంటే మధ్యవేళ నుంచి ఉంటుంది. ఈ రేఖ కనుక ఏ రేఖలైనా సరే పొరపాటుకి దీనికి కనుక కనెక్ట్ అయిందంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు వాడు అదృష్టవంతుడు. నిలువు రేఖలు ఎన్ని ఉంటే అన్ని మనం దాన్ని బట్టి చెప్పచ్చు మీరు ఎంతకాలం మీకు ఒక అదృష్టం అనేది, ఒక కార్యం అనేది, ఈ పని అవుతుందా కాదా అని కూడా కొన్ని లెక్కలు వేస్తున్నాం, దాని ప్రకారం మనం చెప్పచ్చు. ఈ నిలువు రేఖలు అనేది ఇట్లా ఉంటుంది. వీటికి కూడా సూక్ష్మ రేఖలు అని చెప్పడానికి వీల్లేదు, అట్లా అని ఈ పెద్ద రేఖలు కావు, ఇట్లా సన్నగా ఇట్లా ఉంటాయి. ఒకళ్ళు నాలుగు ఉంటాయి, ఒకళ్ళు మూడు ఉంటాయి, ఇక్కడైతే ఉన్నామండి. వీళ్ళు ఏమంటారంటే ఈ చేతిలో ఈ రేఖలు ఉండి వీటి యొక్క పొడుగు వెడల్పు ఎత్తులు కూడా మంచిగా ఉచ్చంగా ఉండి స్క్వేర్ ఉందా కోనికలు ఉందా, కోనికలు ఉంటే ఇది శుక్రుడికి సంబంధించి చేయని ఈజీగా చెప్పచ్చు. వీడు కళాకారుడే ఉంటాడు, ఏదో ఒక రంగంలో కళారంగంలో నిష్ణాతుడు. రెండు, ఈ చేయి కొందని స్క్వేర్ ఉంటుంది, మీరు బాగా అబ్జర్వ్ చేశారు లేదో, నాలుగేపు లేదో ఇట్లా మౌండ్ పెట్టినట్టు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆవిడ ఒక క్రీడాకారుడు మంచిది, ఖచ్చితంగా రాజకీయాలు క్రీడాకారులకు సంబంధించింది వాడు నిష్ణాతుడే ఉంటాడు. ఇది మూడోది, ఇవి బేస్ లైన్లు. ఒక విషయం మీకు చెప్పాలంటే ఇవి ఇట్లా ఉన్నాయి. ఈ నాలుగు సత్యసాయిబాబా కనుక మీరు చూసి కనుకుంటుంటే ఆయన దేవుడు అయింది కారణం అదే. ఈ బేసులు కనుక సరిగ్గా ఉండాలి. ఇది అభయహస్తం అంటారు. అభయహస్తం అంటే ఏంటంటే నాలుగు బేసులు ఉండి దీని మీద మౌండ్ కనుక అందంగా మనం చెప్పుకున్నవి అన్నీ అన్నీ ఉండవు, దేవుడికి కూడా ఉండవు కాదు, పెద్ద పెద్ద రాజులు మనం చెప్పుకున్నవాడు అన్నీ సరిగ్గా ఎవరికి ఉండవు. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి ఒక్కలాగా పెట్టాడు దేవుడు. ఈ మూడు ఉంటే ఏంటి, ఈ రెండు ఉంటే ఏంటి, ఈ మూడు కనుక్కుంటే ఏంటి అంటే ఈ నిలువు రేఖలకి దీనికి ఆ సంబంధం ఉంది. ఇవి ఎప్పుడైతే కనుక ఈ రెండు కనుక ఉన్నాయనుకో వాడు సొసైటీలో గుర్తింపు ఉంటుంది. ఈ మూడు కనుక ఉన్నాడు మీరు చెప్పినట్టు ఇందాక రాజు కేసీఆర్ గారు కానీ ఎవరు కానీ అటువంటి వాళ్ళు అవటానికి ఛాన్స్ ఉంది. ఇది ఇది కూడా కొంతమందికి ఇట్లా ఉంటుంది, ఈ రెండు అటు ఇటు ఉన్నా ఈ ఇది ఉంది కదా, ఈ మూడు సమానంగా ఉండి ఇది కూడా ఇక్కడ కనుక్కుంటే వాడు దేవుడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ఇది కిందకుండి మిగతా మూడు ఒకటి ఉంటే వీడు పెద్ద వ్యాపారంలో అభివృద్ధి చెందుతాడు. ఇందాక చెప్పిన చిటికిన వేలు కనుక ఈ రేఖ దాటి పైన కనుక వెళ్తే దాంతోడు ఈ యొక్క ఈ పొజిషన్ అన్నీ సమానంగా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉంటాయి. ఇది బేస్ అంటారు. ఈ బేస్ కనుక చక్కగా ఉంటే వీడు ఎక్కువగా అంతకు మించి అని చెప్పి మనం అనుకుంటాం కదా అటువంటి పనులు చేస్తారు. ఆటోమేటిక్గా ఎఫర్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, పుట్టుకతోనే ఫ్లవరిష్ అవుతాడు. ఒక రైటింగ్ కానీ ఒక ఇది కానీ ఒక జ్యోతిష్యుడు కానీ ఎవరైనా అయ్యారంటే ఈ నాలుగు దగ్గర దగ్గరగా ఆటోమేటిక్గా ఉంటాయి, అన్నీ సరిగ్గా ఉంటాయి. కొంచెం ఒక మైక్రాన్ అటు ఇటుగా ఉన్నా కూడా ఇది గొప్ప జాతకుడు అని చెప్పి చెప్పచ్చు. ఇది ఉండి ఈ రేఖలు కూడా ఉండాలి, అంతేగాని ఏ రేఖలో చెప్పేసి వీటి బ్రహ్మాండంగా ఉందని చెప్పి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అన్ని కాంబినేషన్స్ ఒకటే. ఇందాక ఏం చెప్పాను, 3,50,00,000 మందికి అంత డిజైన్ చేయాలంటే దేవుడి వల్లే సాధ్యం. అంత కాదు ఈ హస్త సముద్రంగా నాకు తెలిసి వీడు దరిద్రుడు వీడు గొప్పవాడు అని చెప్పి ఎట్లయితే చెప్తామో అవే రేఖలు పాజిటివ్గా కూడా ఉపయోగపడతాయిగా. అవును సార్,
పాజిటివ్గా ఉపయోగపడినప్పుడు అవే తీసుకోవాలి మనం. అటువంటి రేఖలు సార్ ఇవే. కొన్ని కొన్ని మూడు ఉంటాయి, కొన్ని కొన్ని రెండు ఉంటాయి, కొంతమందికి ఉండవు. చాలామంది ఏమనుకుంటారంటే నేను కాయ కష్టం చేసేవరకు ఉండకపోవచ్చు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి డెవలప్ అవుతాయి. అంటే ఈ రేఖలు ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు? ఇది మంచి జరుగుతుంది. ఓకే సార్, ఎందుకంటే ఒక రేఖను చూసి డిసైడ్ చేయాలన్నది కరెక్ట్గా చెప్పారు. ఒక రేఖను చూసి డిసైడ్ అంత తొందరగా డిసైడ్ చేయలేము, అంత తొందరగా ఇది చెడు అని చెప్పాలి, చెడు అని చెప్పాలి, మంచి అని చెప్పాలని చెడు అని చెప్పాలి, చెడు అని చెప్పాలి. సరిగ్గా చూసి నువ్వు ఈ రంగంలో ఎవడే రంగంలో చూస్తున్నా కూడా చేయబట్టి కూడా చెప్పచ్చు. చెప్పచ్చు. కళాకారుడా, ఇంజనీరా, ఏమన్నా, ఇప్పుడు ఇందాక మనం సపోజ్ ఒకటి తీసుకున్నాం, ఈ రేఖ ఏదైతే ఉన్నదో హృదయ రేఖ, శిరోరేఖ, ఈ రేఖ కనుక టచ్ అయ్యి దగ్గరగా ఉన్నప్పుడు వాడు కోటీశ్వరు అవుతాడని ఒక పుస్తకంలో ఉన్నది, ఖచ్చితంగా అవుతాడు. ఇవన్నీ ఏంటంటే ప్రతిదానికి నీ జాతకం బాగాలేదు, నీ చెయ్యి బాగాలేదు అని చెప్పి చెప్పకూడదు. దీన్ని ఏం చేసుకుంటే ఏది కూడా అవుతుంది. కొన్ని కొన్ని జపాలు, కొన్ని కొన్ని తపాలు, కొన్ని కొన్ని ధ్యానం, దాని ద్వారా అవుతుంది. ఈ చేతికి ఆ ఎక్స్టర్నల్ దీనికి సంబంధం ఉందని నా నమ్మిక. ఓకే సార్, ఎందుకంటే ఈరోజు మీరు కొన్ని రేఖల గురించి, రాజయోగం ఎట్లా, దరిద్రం ఎట్లా పడుతుంది, భార్యాభర్తల మీద ఎట్లుంది అనేది, నిలువు రేఖలు ఏంది, ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ ఒక బాబా లాంటి వాళ్ళు ఎలా జీవితాలు జీవితాన్ని ఎలా ఉంటుందని చెప్పేసి స్పష్టంగా వివరించారు సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.